కానీ మీరు ఎవరినైనా స్ఫూర్తి పొందుతూ ఉంటారా సినిమాలు ఇప్పుడు రాసే వాళ్ళ లిరిసిస్ట్ కానీ చూస్తూ ఎవరైనా అనిపిస్తుంటారా? చాలా మంది స్ఫూర్తి నాకు. అందులో ముఖ్యంగా నేనైతే చంద్రబోస్ సార్. చంద్రబోస్ సార్ అంటే పాట అంటే పాండిత్యం తెలిసి ఉండాలి, సంస్కృతం తెలిసి ఉండాలి, చాలా కారణాలన్నీ ఉంటుంది. కానీ చంద్రబోస్ సార్ పాటలు విన్న తర్వాత సాధారణమైన వ్యక్తి కూడా పాట రాయొచ్చు, చాలా భావాన్ని చాలా పెద్ద భావాన్ని సాధారణమైన పదాలతో చెప్పొచ్చు అనే ధైర్యం నాకు ఆయన ఆయన రైటింగ్ ఇచ్చింది నాకు. ఓ ఇంతే కదా అండి, అంటే ఆయన పాట మనకు తెలియనప్పుడు ఒక మూర్ఖత్వం ఉంటుంది కదా, నేర్చుకుంటున్న టైంలో ఆయనకి ఆయననే అంత గొప్ప రాయడం ఏంది, మనం రాయలే మనకు మూర్ఖత్వం ఉంటుంది కదా. అట్లా ప్రయత్నించుంటాను సార్ పాడలేని, అది అర్థమయ్యేది ఆయన ఏం చెప్పాలనుకున్నాడో అర్థమయ్యేది. మనకి ఇప్పుడు చాలా గొప్ప అంతకుముందు గొప్ప రచయితలు వేటూరు సార్ ఉన్నాడు, సిరివెన్నెల సార్ ఉన్నాడు, చాలా గొప్ప భావాలు అవి అర్థం చేసుకుంటాం కానీ అందరికి అర్థం కావాలి, అందరికి అర్థం కావాలి. సో దాంట్లో ఉన్న ఆత్మను పదంలో పాటలో ఉన్న తీపిదనాన్ని మాత్రమే ఎంజాయ్ చేస్తారు బయట ఆడియన్స్. ప్రతి ఒక్కరు ఆ పదాన్ని విప్పి ఆలోచించరు, వాటి గురించి తెలిసిన వ్యక్తులు మాత్రమే దాన్ని ఇష్టపడి అర్థాన్ని ఎంజాయ్ చేస్తారు కానీ అందరూ ఆ పాటని ఎంజాయ్ చేస్తారు, అసలు ఆ అర్థం కూడా తెలియదు. చంద్రబోస్ సార్ పాటలు నేను విన్న తర్వాత నా వ్యక్తిగతమైన ఫీలింగ్ చెప్తాను, చంద్రబోస్ సార్ పాటలు నేను విన్న తర్వాత గొప్ప గొప్ప భావాలను కూడా అర్థవంతంగా రాయొచ్చా, మనం మాట్లాడుతున్న మాటలకు వెళ్ళి కూడా పాట రాయొచ్చా అని నేను అక్కడ ఆ సార్ రైటింగ్ నుంచి నేర్చుకున్నాను. అందుకనే నాకు నేను వాస్తవానికి ఇప్పటివరకు పుస్తకం చదవలే, ఆ పాటలు విన్నాకనే జీవితం చదివితే మనం పాట రాయొచ్చు అనేది నాకు అర్థం. ఇప్పుడు పుస్తకమైన వాస్తవమైన చెప్పేది జీవితమే, ఈ పుస్తకంలో ఉన్న అక్షరాలను తెచ్చి కప్పి గమ్మత్తుగా చెప్తారు, ఈ ఇంకో సంస్కృతంలో ఉన్న పదాలు తెచ్చి గమ్మత్తుగా చెప్తారు, అదేదో అర్థమయ్యేటట్టు అందులో ఉన్న అర్థాన్ని డైరెక్ట్ చెప్తే అదే పాట కదా అనే విషయం నాకు అర్థమైంది అక్కడ. సో అక్కడ నుంచి నేను ఓ మనం కూడా రాయొచ్చాను.